హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రయాణం విత్ సురేష్. ఈరోజు మనం యానం వెళ్ళబోతున్నాం. యానం వెళ్ళే దారి ముందు మడ అడవులకి ఇదే రూట్ ఉండేది. ఇప్పుడు ఏపీ టూరిజం వాళ్ళు కొంచెం డెవలప్ చేయడం వల్ల కొత్త రూట్ అక్కడ చేశారు. మనం అట్నుంచి వెళ్దాం. కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 2 కిలోమీటర్స్ ఉంటుందేమో. కొత్త రూట్ 1 కిలోమీటర్. పక్కనే హరిత నర్సింగ్ కాలేజ్ అంట, ఇది కొత్తది. వచ్చేసాం, నుంచి లోపలికి వెళ్ళాలి. ఈరోజు సండే కదా, ఎందుకంటే ఇటు పక్క పార్కింగ్ అది చాలా ఉండదు కోవిడ్ వల్ల. అసలు ఓపెనింగ్ ఉందా లేదా, ఓపెన్ ఉందా లేదా? ఈరోజు ఓపెనింగ్ లేకపోతే బాగుండదు మేము అనుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ చూస్తాం కదా చాలా సార్లు. నీకు అప్పుడు పాస్ది పా, ఇక్కడ ఉన్నాయి వెహికల్స్, ఇక్కడ కెమెరా చూపిస్తే లోపలికి వెళ్ళాలి. నేను నైట్ వచ్చి ఉంటారు, ఇలా పెట్టేసాయి ఇక్కడ. ఎక్కడ ఓల్డ్ రోడ్ చూసుంటే కనుక ఇలా వచ్చేవాళ్ళమి రోడ్డుగా ఇలా ఉంటుంది. అది మనం అయితే ఇలా వచ్చాం. ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు మన వాళ్ళు, తిందాం. నేను ఉయ్యాలు ఉంటాను అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చి 20 రూపీస్. ఎంట్రన్స్ టికెట్ కన్నా కార్ పార్కింగ్కే ఎక్కువ రేటు, 30 రూపీస్. ముందు మా పైకి ఎక్కించా, పైకి ఎక్కాల. ఐరన్ స్టెప్స్ ఇక్కడ నుంచి వ్యూ ఎలా కనబడుతుందో చూడ. వచ్చిన దారి అది, అదంతా మనం వచ్చిన దారి. ఇప్పుడైతే మనం ఇలా వెళ్ళాలి, ఇలా స్ట్రైట్గా. చూడండి, ఇక్కడి నుంచి వ్యూ అయితే ఎక్సలెంట్గా కనిపిస్తుంది. కోరంగి మడా ఫారెస్ట్ అంతా ఇక్కడి నుంచి చాలా బాగా చూడొచ్చు. ఇదంతా చల్లంగి ఏరియా అనమాట, అక్కడి నుంచి వచ్చాము. ఇటు నుంచి ఇలా చూస్తే అక్కడదంతా సముద్రం కనబడుతుంది చూసారా. ఇది చిన్న పాయ, ఆ పాయ తర్వాత అంతా సముద్రం ఉంటుంది. ఆ టవర్ దగ్గర నుంచి వాటర్ ట్యాంక్ దగ్గర దిగిన తర్వాత అగో ఇక్కడ ఉండే పక్షులన్నీ ఇక్కడ పెడతారు, కానీ ఇక్కడ మనకు కనబడవు. అవి లోపల ఎక్కడ ఉండొచ్చు. దగ్గర 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 జూమ్ కరో బెటా. కనిపించిందా ఇక్కడ? దాని పేరు తెలియదు కానీ నీటి కోడి సేమ్ ఇంకో అలాగే ఉంది, కానీ అది కలర్ అది వేరు కదా. కలర్ బ్రీడ్ వేసుకుంటా బయట కెమెరా 3000. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది కొంచెం కొంచెంగా డెవలప్ చేశారు. స్టార్టింగ్లో మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు అయితే చాలా ఇదిగా ఉండేది. సో వాళ్ళకి తెలియకుండా మేము ఫోన్తో కవర్ చేసేస్తున్నాడు. యాక్చువల్గా కోరంకి ఈ చెట్ల కంటే ఈ బ్రిడ్జే అందం. సముద్రం వాటర్ అయితే ఉప్పు వాటర్, సముద్రం వాటర్. ఈ చూడు పాలెలాగా వస్తున్నాయి దీంట్లో నుంచి, పిండుదాం. వాళ్ళు గిన్నె ఉంది తెచ్చావా, కాఫీ పెట్టుకుందాం. నాడు అన్నయ్య తాగడు కదా అందుకద్దు. కెమెరాలో కనిపించింది నాకు, కెమెరాలో కనిపించింది. ఒక అనకండ వస్తే బాగుంది బయట. అనియా ఫోటో తీయని అలాగా, ఎంత మంచి డ్రెస్ చేశాను షూ చేశాను, ఓ ఫోటో కూడా తీయబోతు చిరాకు ఉంటుంది. తీ సరదా
అలా ఎదురుకెళ్తే సముద్రం ఈ చెట్టు వాళ్ళు కనిపించట్లేదు. లోపలంతా వచ్చి ఒక 2-5 కిలోమీటర్స్ ఈ లోపల ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనం నడవాల్సింది 5 కిలోమీటర్స్ ఉంటుంది లోపలంతా. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ బోట్ షికార్ కూడా అలౌ చేసినట్టున్నారు. అక్కడ మనం వాటర్ చూసాం కదా, ఇక్కడ నుంచి ఒక బోట్ అయితే వెళ్తుంది. మనం అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ బోట్ ఉంటుందా ఉండదో మనం అయితే ఎక్కాలనుకోవట్లేదు, ఎందుకంటే 3-4 టైమ్స్ వెళ్ళాము అప్పటికే. అసలు ఇక్కడి నుంచి ఎలాగా అంటే ప్యాకేజెస్ ఏంటో, టూర్ ప్యాకేజ్ ఏంటో కనుక్కొని మీకైతే చెప్తాను. రండి అక్కడికి, డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. దూరంగా కొంగలు అయితే కనిపిస్తుంది, కెమెరాలో కనిపించట్లేదు. అవన్నీ కొంగలే. మనకు అక్కడ చుట్టూ ఒక ఎండ్ పాయింట్ కనిపిస్తుంది కదా, అక్కడ కరెక్ట్గా అక్కడ వరకు తీసుకెళ్తారంట. తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేస్తారు. అంటే మేము ముందు చిన్న ఇంత పెద్ద షిప్లో అయితే వెళ్ళలేదు, బోట్లో నాటు పడవల్లో అయితే ఒక 2 టైమ్స్ వెళ్ళాము. అందుకే ఇంకా ఇప్పుడైతే వెళ్ళట్లేదు. ఇప్పుడు మనం ఇది ఎక్కడున్నాం అంటే RX 100 సినిమాలోని సాంగ్ షూట్ చేశారు కదా, అది ఈ ప్లేసే అన్నమాట. ఇది కోరంగిలో ఉన్న ఇది ఏమంటారు, తాళ్ళు బ్రిడ్జ్ అంటారు. ఇదైతే కింద పిల్లర్స్ ఏమి ఉండవు. చూసారా బ్రిడ్జ్ ఎలా ఎలా ఉందో? ఎవరు చెప్పారు? ఇక్కడ నుంచి ఈ బండి ఈ బ్రిడ్జ్ నుంచి అయితే బళ్ళు అయితే వెళ్తాయి, ఆటోలు వెళ్ళటానికి అయితే అవ్వదు. అటుపక్క ఊరుంది. ఈ బ్రిడ్జ్ నుంచి వ్యూ అయితే బాగుంటుంది. మనం వెళ్ళిన బ్రిడ్జ్కి అయితే కోరంగి హైవేలో నుంచి పోలీస్ స్టేషన్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఒక రోడ్డు కనిపిస్తుంది మీకు. ఆ రోడ్లోంచి వెళ్తే మాత్రం ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ఓబ్లెస్ టవర్కి వెళ్ళబోతున్నాము. ఆ ఓబ్లెస్ టవర్ కూడా మీరు చూడండి. మీరు యానం వస్తే ఇది కంపల్సరీ కవర్ చేయాల్సిన వ్యూ టవర్. కోరంగి పోలీస్ స్టేషన్ హైవే నుంచి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత తాళ్ళూరు జంక్షన్ ఉంటుంది. తాళ్ళూరు జంక్షన్ దాటిన తర్వాత మనకి హెచ్పి పెట్రోల్ బంక్ మీరు చూసారు కదా, హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకునే స్ట్రైట్ రోడ్డు ఓబ్లెస్ టవర్కి వెళ్ళడానికి. రిలయన్స్ గాడిమొగ అంటారు దీన్ని, గాడిమొగ రిలయన్స్ ఫ్యాక్టరీ కంపెనీయా ఇండస్ట్రీయా. మనం అలా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకి 2 వేస్ కనిపిస్తాయి. స్ట్రైట్ కాకుండా మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం ఆ టవర్ దగ్గరికి వెళ్తాం. యానం ఓబ్లెస్ టవర్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ పుదుచ్చేరి, స్పాన్సర్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్. తీసుకెళ్ళి
మేము లాస్ట్ టైం వచ్చినట్టే లిఫ్ట్ సైట్ లిఫ్ట్లో లిఫ్ట్ అయితే వర్కింగ్లో ఉంది, ఇప్పుడు లిఫ్ట్ పనిచేయట్లేదంట. నీది నాది ఉంటుంది చూడు, ఇదైతే లాక్ చేస్తారు రెస్టారెంట్ వే అనమాట. లిఫ్ట్ పని చేయకపోవడం వల్ల ఎన్ని ఫ్లోర్ లెక్క ఆవేశం అయితే వచ్చేస్తుంది. స్టెప్స్ కదా మెయిన్స్ అదే కదా. ఆర్చ్ అదే ఆర్చ్ కింద లైట్గా బ్రిడ్జ్ కనిపిస్తుంది అదే రిలయన్స్. గార్డెన్ అది పెడితే ఇంకా బాగుంటుంది చూడండి, డెవలప్ చేస్తే మాత్రం ఈ వ్యూ కూడా చాలా బాగుంటుంది చూడండి. అక్కడ కింద క్యాంపెయినింగ్ వెహికల్ మీద అక్కడ మనకి బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, అక్కడ అక్కడ ఫిష్ మార్కెట్ అది ఉంటుంది. మనం ఎదురుంది చూసారా అది కోరంగి. మనం ఈ యానం ఎదరికి వచ్చిన తర్వాత మనకి స్టార్టింగ్లో ఇలా ఉంటుంది, యానం బీచ్ అంటారు. మళ్ళీ మళ్ళీ వెళ్ళినా పర్లేదు, ఉండు ఒకసారి స్లో స్లో ఎవరంలో వీళ్ళందరూ పరక మాత్రమే. భరతమాత స్టాచ్యూ ఇది కూడా స్పాన్సర్డ్ బై రిలయన్స్. యానం జీజస్ స్టాచ్యూ. మనం పైకి వెళ్ళొచ్చు, అలాగే కింద ఇక్కడ కూర్చోడానికి కదా ప్లేస్ కూడా ఉంది. ఈ పక్క నుంచి అది పైనుంచి పైన ఎక్కిన తర్వాత అయితే పైన ఈ బ్రిడ్జ్ వ్యూ అయితే బాగా కనిపిస్తుంది. పైకి ఎక్కిన తర్వాత మీకు వ్యూ చూపిస్తాను. స్పాన్సర్డ్ బై రిలయన్స్. ఇక్కడ నుంచి అయితే అమలాపురం బ్రిడ్జ్ చూడొచ్చు. బాలయోగి బ్రిడ్జ్ అంటారు దీన్ని. అయితే చాలా విపరీతంగా ఉంది జ్ఞానంలో ఉన్నా. యానం వ్యూస్ అయితే ఇవి. ఇక్కడ జీజస్ స్టాచ్యూ ఇంకా బాలయోగి బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ కూడా బాగా కవర్ చేయొచ్చు చూడడానికి. అయితే ఇక్కడ ఎక్కువ సేపు అయితే మేము స్పెండ్ చేయట్లేదు, ఎందుకంటే మేము వచ్చింది ఆఫ్టర్నూన్ ప్లేస్. ఆఫ్టర్నూన్ టైంలో మీరు వస్తే కనుక ఈవినింగ్ వస్తే మాత్రం ఈ నుంచి అటు నడుచుకుని అయితే చూడవచ్చు శుభ్రంగా, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం కవర్ చేయొచ్చు. యానం అంతా చూసాం కదా. సో ఈరోజు ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.